అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీచంద్, ఈఎన్టీ డాక్టర్ అండి, చిలకలూరిపేట నుంచి. అందరికీ నమస్కారం. ఈ మధ్య చాలామంది పిల్లలు మాటలు రావట్లేదని పేరెంట్స్ పిల్లలు తీసుకొని నా దగ్గరికి వస్తున్నారండి. మూడేళ్ళున్నా నాలుగేళ్ళున్నా ఏం పెద్ద మాట్లాడలేదు, ఏదో అమ్మ నాన్న చిన్నయ్యే మాట్లాడుతున్నారు కానీ పెద్దగా మాట్లాడలేదు. చాలామంది పేరెంట్స్ నా దగ్గర తీసుకొస్తున్నారండి. చాలామంది పిల్లలు ఇలాగా స్పీచ్ మాట్లాడటం అనేది చాలా డిలే జరుగుతుంది. రీసెంట్గా ఒక తాతయ్య నాకు కనపడి, మా మనవడు మాట్లాడలేదండి అని చెప్పుకొచ్చాడు. ఏంట్రా అంటే, మా కోడలు మాతో కొద్ది గొడవ పడి సరిగ్గా ఉండక, తను సపరేట్ కాపురం పెట్టేసుకొని మాతో కలిసి ఉండక, అలాగా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తల్లి సరిగ్గా మాటలు చెప్పక అలా డిలే జరుగుతూ వచ్చింది. ఈ పిల్లలు ఈ మాటల డిలే అనేది ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే, ఇక అత్తమామలతో సంబంధం లేకుండా సపరేట్గా ఉండటము, ఇట్లా వల్ల ఇంట్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళు లేక చాలా డిలే జరుగుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే, పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, పిల్లాడు చేతిలో ఒడిలో కాణించి వాడి మాటలు వచ్చేటప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా పిల్లాడు పెద్ద మనతో మాట్లాడలేదు కదా, మనం ఎందుకు మాట్లాడాలి అనే విధంగా ఉన్నారు. అది తప్పండి. పిల్లాడు మనతో మాట్లాడకపోయినా, అంటే పిల్లాడు చేతిలో ఒడిలో పడ్డ కాణించి ఇంకా కరెక్ట్గా మాట్లాడితే పిల్లాడు వినటం అనేది దాదాపు 6 నెలల 7 నెలల కాణించే స్టార్ట్ అయిపోతుంది. బయటికి పిల్లాడు వచ్చేటప్పటికి దాదాపు 8 నుంచి 10 వారాలు పిల్లాడు ఇంటానే ఉంటాడు పట్లో. సో సైంటిస్టులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, పిల్లాడు బయటకు వచ్చిన కాణించి, ఈ భూమి మీదకి వచ్చిన కాణించి, ఒడిలో కాణించి మీరు మాట్లాడుతూనే ఉండాలి. దీన్ని 4 భాగాలుగా చెప్పారు సైంటిస్టులు. 1 ఏమంటారంటే ట్యూన్ ఇన్ అంటారు. 2 ఏమంటారంటే టాక్ మోర్ అంటారు. 3 ఏంటంటే టేక్ టర్న్స్ అంటారు. 4 ఏంటంటారంటే టర్న్ ఆఫ్ డిజిటల్ గ్యాడ్జెట్స్ అంటారు. ఈ ట్యూన్ ఇన్ అంటే ఏంటో ఇప్పుడు చెబుతాను చూడండి. వీడు నా పిల్లాడు, పెద్ద పిల్లాడు. ఈ పిల్లాడు ట్యూన్ ఇన్ అంటే, అమ్మా ఇటు చూడమ్మా, అమ్మా ఇటు చూడు, ఇటు చూడు. మనం వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. అంటే ఇక్కడ కెమెరా ముందు కరెక్ట్గా నాకు చూపించడం కరెక్ట్ కావట్లేదు. చూడమ్మా చూడండి, నా పిల్లాడు నా కళ్ళల్లో చూస్తున్నాడు. ఇప్పుడు ట్యూన్ ఇన్, ఇప్పుడు నవ్వుతున్నాడు, వాడు ట్యూన్ అయ్యాడు నాకు. సో దాన్ని ట్యూన్ ఇన్ అంటారు. మనం వాడి అటెన్షన్ డ్రా చేయటాన్ని, వాడు మనకి కళ్ళు పెట్టి చూడటాన్ని దాన్ని ట్యూన్ ఇన్ అంటారు. ఇప్పుడు ఎఫ్ఎం రేడియో మనం ట్యూన్ చేస్తాం కదా 98.3 అన్నట్టుగా, అలాగా వాడిని ఫస్ట్ మనం ట్యూన్ ఇన్ చేసుకుంటున్నాం, కనెక్ట్ చేసుకుంటున్నాం, దాన్ని ట్యూన్ ఇన్ అంటాం. తర్వాత టాక్ మూవ్ అంటే ఏంటంటే, ప్రతి ఒక్క సంఘటనని మనం విశదీకరించాలి, బాగా డిస్క్రైబ్ చేయాలి, చాలా ఎక్కువసేపు మాట్లాడాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాడనుకోండి, డైపర్ మారుస్తున్నాం అనుకోండి, అమ్మ డైపర్ అమ్మ తీస్తానమ్మా, చూడమ్మా ఒకసారి డైపర్ తీస్తాను, ఏడవ బాకమ్మ కాళ్ళు కొద్ది పక్కకు పెట్టు, అట్లా ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. ప్రతి ఒక్క దాన్ని చెబుతూ ఉండాలి. ఇప్పుడు పాలు తాగిస్తాం అనుకోండి, ఇదిగో తాగమ్మా, మెల్లిగా తాగమ్మా, గొంతు కడ్డం పడుద్ది, మెల్లిగి తాగు, అట్లా ప్రతి ఒక్క దాన్ని విశదీకరించాలి. దాన్ని టాక్ మోర్ అంటారు. 3వది టేక్ టర్న్స్ అన్నమాట. అంటే పిల్లాడి మెదడులో లాజిక్ డెవలప్ చేయాలి. అంటే ఏంటంటే, సపోజు నువ్వు మనము కాస్త కొద్ది గోరువెచ్చని నీళ్ళు పాలిస్తున్నావు అనుకోండి, మా వేడిగా ఉందా చల్లగా ఉందా, అట్లా మనం వాడిని ఆలోచింపజేసేటట్టుగా చేయాలి. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాం అనుకోండి, కొద్ది గోరువెచ్చని నీళ్ళు పోస్తున్నాం అనుకోండి, స్నానం చేస్తున్నాం అనుకోండి, అమ్మా ఏమన్నా బాగా వేడిగా ఉందా అని మనం అడగాలన్నమాట. లేదమ్మా కొద్ది చల్లగా ఉంది అని మాటలు వచ్చిన తర్వాత చెప్తాడు. కానీ అంతకుముందు కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. పిల్లాడు ఒడిలో కాణించి ప్రతి ఒక్కటి మనకి వాడిని లాజిక్ కూడా చెప్తూ ఉండాలి. చెప్తూ ఉంటే వాడికి డెవలప్ అవుతాడు. సపోజు ఇప్పుడు ఒక అశోక చెట్టు చూసామనుకోండి, చూడమ్మా ఎంత పొడుగ్గా ఉందో, చూడు ఎంత త్రిభుజాకారంగా ఉందో. త్రిభుజాకారం అని వాడికి తెలియదు, కానీ మీరు చెప్పాలి, చూడమ్మా అది పైకి అట్లా వెళ్తుంది, కింద బేస్ తక్కువ ఉంది, అట్లా చెప్తూ ఉంటే వాడి మెదడులో లెక్కలు కూడా పెద్ద అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇది రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఇది 3వది.
నాలుగో అంశం ఏంటంటే టర్న్ ఆఫ్ డిజిటల్ గ్యాడ్జెట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య అదివరకటి దాకా ఏమన్నా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే అత్తమామలతోటి కోడలు ఉండకపోవటము, కొడుకు ఉండకపోవటము, సపరేట్ కాపురం పెట్టడం, దానివల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. ఇట్లని కంబైన్డ్ ఫ్యామిలీస్ అసలు అదివరకే పోయినాయి. సరే కనీసం అత్తమామలతో ఉండటం కూడా పోయింది. ఇప్పుడు దానివల్ల పిల్లలకు డిలే జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఇంకో దిక్కుమాలిన పని ఏంటంటే ఈ సెల్ ఫోన్లో వాట్సప్, ఫేస్బుక్లు వచ్చేసేసి ఐప్యాడ్లు ఇచ్చేసేసి పిల్లలకి, దాంట్లో చెమ్మచక్క పాటలు పెట్టేసేసి చూసుకోండి అని చెప్పేస్తున్నారు. తల్లిదండ్రులు వాట్సప్, ఫేస్బుక్లో, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ వల్ల పిల్లాడితోటి మాట్లాడలేదు తల్లిదండ్రులు, దానివల్ల మాటలు రావు. నువ్వు రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఏంటంటే నువ్వు టీవీలో చెమ్మచక్క అని రైమ్స్ చూపించావు అనుకోండి, అవి ఏవి బ్రెయిన్లోకి ఎక్కువ పిల్లాడి బ్రెయిన్లోకి. మనం చెప్పితే, మనం ఆడిస్తే ఎన్ని చెప్పామో అవే ఎక్కుతాయి మెదడులోకి. అంతేకాకుండా మనం పిల్లాడితో టైం స్పెండ్ చేస్తే వాడు మనకు బాండేజ్ అవుతాడు, మనకు అటాచ్మెంట్ వస్తుంది. పెద్ద అయిన తర్వాత వాడు మనతో బాగుంటాడు. అసలు అమెరికాలో రీసెర్చ్లో ప్రూవ్ అయింది ఏంటంటే పెద్ద అయిన తర్వాత సంఘ విద్రోహ శక్తులకుండా, విద్రోహాల శక్తి కింద మారకుండా ఉండాలంటే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు మూడేళ్ల దాకా పిల్లలతోటి ఎంత టైం స్పెండ్ చేస్తే, ఎంతసేపు పిల్లలతోటి గడిపి చక్కగా మాటలు చెప్పి వాళ్ళని ప్రేమగా పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంత మంచి పౌరులు అవుతారు. అది రీసెర్చ్లో ప్రూవ్ అయింది. మనం ఇలా పెట్టుకొని మాటలు చెప్పడం వల్ల మనకి వాడికి బాండేజ్ ఏర్పడుతుంది, వాడి పెద్ద అయిన తర్వాత తండ్రి అంటే ఇష్టం ఉంటుంది. ఇవన్నీ రీసెర్చ్లు ప్రూవ్ అయినాయి. సో మొత్తం నాలుగు భాగాలు. ఒకటి ట్యూనింగ్, అంటే ఫస్ట్ వాడిని కనెక్ట్ చేసుకోవటం, చూడమ్మా నకలు చూడు ఇట్లా కనెక్ట్ చేసుకోవటం. రెండు టాక్ మోడ్, పిల్లలతోటి ఎక్కువసేపు మాట్లాడాలి. ఒకటేనండి మాటలు ఎందుకు రావట్లేదంటే 180 మందికి తల్లిదండ్రులు మాట్లాడట్లేదు, సెల్ ఫోన్లు ఇస్తున్నారు, దానివల్లే జరుగుతుంది. 20 మందికి చెవిలో ప్రాబ్లమ్స్ అయ్యి లోపల నరాలు దెబ్బతింటూ ఉన్నాయి. అవి మా దగ్గరికి వస్తే మేము అవన్నీ కరెక్ట్ చేస్తాం. దాని కాక్యులర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అని చెవిలో మిషన్ పెడతాము, లేకపోతే వినికిడి మిషన్లు పెడతాము. ఇవన్నీ పెడితే మాటలు వస్తాయి. అవి ఒక 20%. 80% పిల్లలు మాట్లాడకపోవడానికి కారణము తల్లిదండ్రులు మాట్లాడలేదు, అదే మెయిన్ కారణం. సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే తల్లిదండ్రులకి, మీరు చిన్నపిల్లలతోటి తల్లి ఒడిలో కాడి నుంచి మాటలు వచ్చే టైం 1-2 సంవత్సరాల దాకా ప్రతి ఒక్క సంఘటనని పిల్లలతోటి మాట్లాడుతూ ఉండండి. పిల్లల్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకపోతే ఉపయోగం లేదు. పిల్లాడు అటెటో చూస్తుంటే మాట్లాడి ఉపయోగం లేదు. పిల్లాడు ఏ వస్తువు చూస్తుంటే ఆ వస్తువు గురించి చెప్పండి. సపోజు ఎర్రబొమ్మ గురించి చూస్తున్నాడు అనుకోండి, దాని గురించి చెప్పండి. అట్లాగా వాడు ఏది కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో దాని గురించి చెప్పండి. ఇంకా ఇలాగ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరు ఏదన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి. నా సెల్ నెంబరు 9994967605. మళ్ళీ చెప్తున్నానండి, నా సెల్ ఫోన్ నెంబరు 9994967605. తెలుగులో చెప్తాను, 9949627605. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను తెలుగులో కూడా సెల్ నెంబరు 9949627605. మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ.